ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు సాగట్లేదని త్వరితగతిన వాటిని పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల ఇగందర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మదనాపూర్ మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సంఘ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ మార్చి 2018లో కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, నాలుగేళ్లు కావస్తున్నా అవి ఎందుకు పూర్తి కావడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సైతం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 8 ఏళ్లైనా నేటికి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు కనీసం 30 పడకల ఆసుపత్రి కూడా లేకపోవడం ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మదనాపూర్ మండల అధ్యక్షుడు మహిదర్, నాయకులు భీమన్న నాయుడు, కావలి మధులత, ఎస్కే ఆంజనేయులు, సాగర్, అంజన్న యాదవ్, బలిజా రవి, బోయా చంద్రకాంత్, తిరుపతయ్య గౌడ్, నాయని రాము తదితరులు పాల్గొన్నారు. ఈ పనులు ఆగవు, వేగవంతంగా కూడా అయ్యి పేదోళ్లకు ఇండ్లు వస్తాయని ఆశతోన ఈరోజు మేము అనుకొని నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మి ఓట్లేసి రెండోసారి అధికారంలోకి ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇండ్లు 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడంటే కనీసం చూసుడు ఎవడైనా బుద్ధునోడు ఇట్లా వేస్తాడు ఎవడైనా పిల్లర్లు. ఈ పిల్లర్లు కానీ గడ్డి మొలిచింది, ఇలా జమ్ము మొలిచింది, 4 ఏళ్ల నుంచి ఎందుకు తీస్తలేరంటే మళ్ళీ ఏమన్నా కాంట్రాక్టర్, మేము తెలుసుకున్న సమాచారం ఏంటంటే కాంట్రాక్టర్ వాళ్ళతే అంటే కాంట్రాక్టర్ని అడగలే బయటలో ఏం చెప్తా ఉన్నారు, అయ్యా మా ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కమిషన్ లేదా మేము పనిచేయక చేతన అయితే లేదు. ఈ యొక్క స్థానిక నాయకులు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎంత కమిషన్ అడిగినారు, మళ్ళీ అందుకే కాంట్రాక్టర్ వదిలేసిందా, లేకుంటే ఈరోజు బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే ఈ యొక్క 4 ఏళ్ల నుంచి కూడా ఈ శంకుస్థాపనకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే నియోజకవర్గంలో డిగ్రీ కళాశాలలు లేవు, ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే నియోజకవర్గంలో కనీసం 30 పడకల ఆసుపత్రి కూడా లేదు, ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే ఇదే మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజీ కూడా లేకపోవడం ఈరోజు చూస్తుంటే ఎంత దౌర్భాగ్య స్థితులు అంటే, అంటే ఎమ్మెల్యేకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదు, కేవలం ఆయన ఆస్తులు కూడా పెట్టుకొని ఉంది, ఆయనకు ఇసుక మట్టి అమ్ముకోవాలి, ఆయన ఆస్తులు కూడా పెట్టుకోవాలి, అదేవిధంగా అసెంబ్లీల ప్రజా సమస్యలు ప్రశ్నించాల్సిన మా ఎమ్మెల్యే ఆయన సొంతం గౌరదాయపల్లి అంటే ఆయన ఫామ్ హౌస్ రోడ్డు గురించి అడిగిన రోజే మాకు అర్థమైంది ఆయనకు నియోజకవర్గ ప్రజల మీద, ప్రజా సమస్యల మీద, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈసారి ఒకటే చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి ఎక్కడ ఏ ఊర్లోకి వచ్చినా ఆ ఊర్లో నిలదీయాలని చెప్పి ఈరోజు నియోజకవర్గ ప్రజలు కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇక్కడ మన ముందున్న కేజీబీవి పాఠశాల కూడా బీసీ సంక్షేమ సంఘం పోరాట ఫలితంగానే అది కొలిక్కొచ్చింది, నిర్మాణం పూర్తయినా కూడా ఈరోజు ఇంకా పిల్లలకు కూడా అందుబాటులో తెస్తలేరంటే దాని మీద కూడా కొంచెం అధికారులు దృష్టి పెట్టాలి. మీ ఒక్కరు ఆఫీసులో కూర్చొని ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకుంటే కూర్చొని కాదు, ఎండాకాలం వచ్చింది, కనీసం పిల్లలు చాలా అరకొర వసతుల మధ్య ఎట్లా ఉంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క వీటిపైన దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలి, లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్పడానికి కూడా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటే